ప్రముఖ హాస్య నటుడు కళ్ళు చిదంబరం కన్నుమూశారు. విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస వదిలారు. కళ్ళు చిదంబరం వయసు 70 సంవత్సరాలు. కళ్ళు, అమ్మోరు, ఆ ఒకటి అడక్కు లాంటి చిత్రాల్లో ఆయన చేసిన పాత్రలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. కళ్ళు చిదంబరం మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. పేరుకు తగ్గట్లే తన కళ్లతోనే ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించాడు చిదంబరం. ఒక కంటితో తూగోను, మరో కంటితో పాగోను కవర్ చేస్తానంటూ ఆయన చెప్పిన సంభాషణలు ప్రజల నోళ్లలో నానాయి. ఎన్నో సినిమాల్లో ఆయన పండించిన హాస్యం ఎప్పుడు గుర్తుకొచ్చినా ప్రేక్షకులు పగలబడి నవ్వుతారంటే అతిశయోక్తి కాదు. ఆ ఒకటి అడకు సినిమాలో మేకను కొనుగోలు చేసే సీన్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నువ్వు చెవిలో సొట్టెట్టుకుంటే నాకేంటి, తోటకూర కట్టెట్టుకుంటే నాకేంటి, నాకు కావాల్సింది 5000. పావు గంట సేపు ఈ మేకను కాయడానికి 5000. నేను మేకను కాయాలా? ఆఫ్టర్ 1 ఇయర్ కాబోయే కింగ్ని, నీకు మేకల్ని కుక్కల్ని కాసేవాళ్ళ కనపడుతున్నాను రా. అది కాదు బాబు, కడుపులో దేవెత్తుంది, జొల్ల కొట్టేసి రావాలి. పోనీ దీన్ని ఎక్కడన్నా కట్టేద్దామంటే ఎవడన్నా ఇప్పుకుపోతాడేమోనని భయ్యం. తమరు మొహం సొత్తంటే మంచివారు లాగున్నారు. బాబా బాబు కాదనకండి, టీ డబ్బులు ఇచ్చేస్తాను. టీ డబ్బులు ఇస్తావా? రా చెప్తాను. దండాలు వేశారు. దండాలు తమరిని చూస్తా ఉంటే బాగా చదువుకున్నట్టు అవుపిస్తున్నారు కదా. తమరు మంచివారేనండి. చాలా మంచివండి. ఇంతకే వివరాలు ఎందుకు? ఏట్లేదు బాబు, ఈ మధ్య మా ఊర్లో ఒకటి డొక్కునాడుతో తొట్టుకొచ్చినాడు. దాన్ని నొక్కితే చాలు, పాటలు బొమ్మలు వచ్చేస్తాడు. టీవీ కమ్ టేప్ రికార్డర్ అదేదో, దాని పేరు నాకు తెలియదు కానీ బాబు, ఆ ఇంటర్ని చూడడానికి ఊర్లో జలం అంతా ఆడుగుమంకాడు ఎలాడేస్తున్నారు. మరి అందుకని నన్ను అంతకంటే ఎంతసారి కట్టుకెళ్ళి అడితేక్క కుదిరి చేయాలా, ఊర్లో జలంతా నా ఏపు తిప్పేసుకోవాలా. అర్రే, ఒక్క వారం ముందు వచ్చింటే వాడికి అమ్మకపోతున్నాయి. ఏదేదే ఆ యాదోకి మీరు లేక అమ్మేస్తున్నారు, కొంప ముంచేస్తున్నారు. బాధపడకు, నీకు కూడా ఏదో అమ్మి పెడతానులే. ఏమమ్మను? ఏమో ఆడి దానికంటే 10 రూపాయల ఆడిది కావాలి, తాజమహల్ ఆడిది. తాజ్మహల్ అది మొన్న అమ్మేశారే. ఏంటదే అది కూడా అమ్మేసినా? వేట్, ఇక నీ కాడ ఎట్టున్నది నాకమ్మడానికి? మరి నీ కాడ ఎట్టుంది నాకివ్వడానికి? నా కాడ ఎట్లాకపోవడం ఏంటి, 5000 ఉన్నాయి. 5000కి మేకను కొట్టేద్దాం చూస్తున్నా వేటి. ఏంటదే మేక 5000? మా ఊర్లో 5000 ఎడితే మేక ఏడిది, మేకల మొత్తది. మేకల అందే వస్తుంది కానీ మాట్లాడే మేక వస్తుందా? మూలము మేక మాట్లాడడం ఏంటి, ఇదేంటిది ఇడ్డూరం? మరి అదే ఇడ్డూరం. ఏదో పది మాట్లాడించి మీ చూస్తాను. అలా అన్నావు బాగుంది. ఓసే మాధురి దీక్షిత్, ఏప్రిల్ తర్వాత వచ్చే నెల పేరేంటమ్మా? అయ్యో బాబు, అయ్యో బాబు, ఇదేది నిజంగానే మాట్లాడేస్తుంది. నేను చెప్పానా? ఇది నాకు ఇచ్చింది బాబు. ఏది మరో పాలు మాట్లాడించండి. తిన్నావులే ఐసు, అసలు నీకు అమ్మను పో. అయ్యో బాబు, ఇదేదండి కోపం తెచ్చేసుకుంటున్నారు, ఇంకొక పాలే కదా మాట్లాడించమన్నది. సరే ఇదే లాస్ట్. జూన్ కి ముందు నెల పేరేంటమ్మా? పోలో మోలమ్మ ఎంత ముద్దుగా మాట్లాడేస్తుంది. ఈ డబ్బు నీది, మాధురి దీక్షిత్ నాది. నువ్వా? నేనే. ఆస్తులు కావాలను కదా, పేపర్లు తెచ్చాను, త్వరగా లోన్ ఇచ్చే. ఏంటి ఇల్లా పొలం చూసుకో. ఏంటయ్యా ఈయన ఇలా శిలా విగ్రహాలు అయిపోయాడు? అంతులేని మన ఆస్తి చూసే. అంత భయంకరమైన ఆస్తి ఏంటో? ట్యాంక్ బండ్. ట్యాంక్ బండ్ నీదా? కావాలంటే దస్తావేజులు చూడు. అవును నెలబాలుడు, ట్యాంక్ బండ్ వీడిదని దస్తావేజ్ పుట్టించాడు. ఇదిగా హుస్సేన్ సాగర్ కూడా రాయమన్నాను, వెదవల అంచం ఎక్కువ అడిగాడు. ఈ ఆస్తి సరిపోద్దా, ఇంకేమైనా ఆస్తులు కావాలా? ఇంకా ఉన్నాయా? చార్మినార్ కూడా మన పేరు మీద రాసిందే. చార్మినార్ నీదా? అవునా. ఇదిగా కావాలంటే చూడు, చార్మినార్ పక్కన నిలబడి ఫోటో తీయించుకున్నాను. ఇప్పుడు నువ్వు కాజోల్తో ఫోటో దిగేవనుకో, కాజోల్ నీదే పొద్దా? అవునా, ఆ ఫోటో కావాలంటే తెచ్చేస్తాను. కాజోల్తో మా రాజోలే. ఏమండి మీ టైం వేస్ట్ చేసుకోకుండా నా లోన్ బేస్ ఇచ్చండి. ఈ ప్రాపర్టీస్ పెట్టుకుని నేను లోన్లు ఇస్తే గోన్ సచ్చి భుజాన్ని వేసుకుని ఊరంతా అడుక్కు తినాలరా? ఓహో పాప, మీ ఉద్యోగానికే ప్రమాదం. అయితే అదొద్దులే. ఇదిగా ఇది చూడు,
దీన్ని కాదనేదమ్మ ఎప్పటికీ లేదు. ఏంటో అసెంబ్లీ ఏంటి ఎమ్మెల్యే సంతకాలు కూడా ఉన్నాయండి. ఆటోగ్రాఫ్లు అడిగాను ఎక్కడ మరి పెట్టేశారు 276 మంది 2/3 మెజారిటీ. బిల్లు పాస్ అయిపోతుంది నువ్వు లోన్ పాస్ చేసి. ఒరే నీ పెంట ఐడియాలతో నువ్వు చాలా చేసేలా ఉన్నావు. అది కాదు ప్రైవేట్ ప్రాపర్టీ నీదేమైనా ఉంటే చెప్పు. ప్రైవేట్ ప్రాపర్టీయా? అయితే ఈటీవీ పెట్టుకోండి. ఈటీవీ నీదే? అవునా, నా టీవీ పెట్టినప్పుడల్లా ఈటీవీ మీదే. ఈటీవీ మీద నాతో చెప్తూ ఉంటారు. ఈటీవీ మీ టీవీ అన్నారు కానీ ఈటీవీ నీ టీవీ అనలేదు కదా, కాబట్టి అది మనందరిదే. మీరు ఒక్కరే తాగట్టేస్తాం కుదరదు. అయితే మరేమి తేవాలి? ఒరే నువ్వు కష్ట జాయిన్ చేయడం జరిగింది. సో ఈ మధ్యకాలంలో నాన్నగారికి ఊపిరితిత్తుల బాధతో బాధపడుతున్నారు. సో లాస్ట్ వారం రోజుల దగ్గర నుంచి మినీ వెంటిలేటర్ సపోర్ట్ చేయడం జరిగింది. సో ఈ ఊపిరితిత్తుల బాధతో ఆల్మోస్ట్ ఒక ఏడాది నెల దగ్గర నుంచి ఆక్సిజన్ మీద ఇంటి దగ్గర కూడా బాధపడుతూ ఉన్నారు. సో ఈ మధ్య 20 రోజుల దగ్గర నుంచి హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత సో ఫైనల్గా అక్కడికి ఈరోజు కార్డియాక్ అరెస్ట్ నాన్నగారు వెళ్ళిపోవడం జరిగింది.